జై శ్రీరామ్. అందరికీ నమస్కారం అండి. మొన్న పాస్టర్ విజయ ప్రసాద్ రెడ్డి గారు కేఆర్టీవీకి ఇంటర్వ్యూకి వెళ్లారు కదా, ఆ రోజు ఆ ఇంటర్వ్యూ జరిగిన తర్వాత చాలా మంది పాస్టర్స్ విజయ ప్రసాద్ రెడ్డి గారి మీద మూకమ్మడి దాడి చేస్తున్నారు. ఎందుకంటే ఆయన జై శ్రీరామ్ అని చెప్పినందుకు. జై శ్రీరామ్ అంటే తప్ప, మరి అలాగైతే క్రాంతి గారు చాలాసార్లు చెప్పారు ప్రైజ్ ద లార్డ్ అని, మేమెవరూ ఏమీ అనలేదు. అయితే విజయ ప్రసాద్ రెడ్డి గారు దీని మీద వీడియో చేశారు. క్రాంతి గారు ఎన్నోసార్లు ప్రైజ్ దిల్లాడు అన్నా గానీ హిందువులు ఎవరు క్రాంతి గారికి ఎవరు అడగలేదు ఎందుకు నువ్వు ఆ మాట అన్నావు అని. కానీ క్రైస్తవులు అందరూ కూడా జై శ్రీరామ్ అన్నందుకు విజయ ప్రసాద్ రెడ్డి గారి మీద చాలా వీడియోస్ చేసి పెట్టేస్తున్నారు. ఏమని అంటే, నువ్వు క్రైస్తవులు ఏం చేద్దాం అనుకుంటున్నావు, క్రైస్తవులు నాశనం చేసేద్దాం అనుకుంటున్నావా, నీ పద్ధతులు ఏవి ఇక్కడ చెప్పకు, నువ్వు ఇంట్లో చూసుకో నీ పద్ధతులు నువ్వు అన్నట్టుగా చాలా మంది వీడియోస్ చాలా మంది పెడుతున్నారు పాస్టర్స్ అందరూ కూడా. అంటే దీనికి అర్థం ఏంటి, ఆయన ఏమన్నారు, గౌరవించారు అక్కడ అంతే. ఆయన ముందే చెప్పారు, నేను జై శ్రీరామ్ అన్నంత మాత్రం నేను రాముడిని నమ్మినట్టు కాదు, ప్రైజ్ ద లార్డ్ అన్నంత మాత్రాన మీరు యేసుని నమ్మినట్టు కాదు. ఇక్కడ ఏంటంటే మనిషికి మనిషి గౌరవించుకోవడం, మీరు నన్ను గౌరవించారు కాబట్టి మీకోసం నేను ఒక మెట్టు తగ్గి మిమ్మల్ని నేను గౌరవించాలి, అక్కడ సఖ్యంగా ఉందాము కలిసిమెలిసి అందరం కలిసిమెలిసి ఉందాము అనే భావంతో అక్కడ జై శ్రీరామ్ అని చెప్పారని కూడా చెప్పారు. అది కూడా విన్న తర్వాత కూడా మీరు వీడియోస్ చేస్తున్నారంటే మీ ఉద్దేశం ఏంటి, సమాజం మీద తిరుగుబాటు చేయమన్నా మిగతా యేసు అంటే అందరికి తిరుగుబాటు చేసి జనాలందరినీ రెచ్చగొట్టి మీ క్రైస్తవులందరినీ నేను అంటే దేనికి గొడవలు, అలాగ ఉన్నందుకే కదా గొడవలు. ఒక ఒక దేవుణ్ణి, మీ దేవుణ్ణి మేము, మా దేవుణ్ణి మీరు దూషించడం వల్లే కదా ఈ గొడవలు వస్తున్నాయి. అసలు మీరు ఆ వీధుల్లోకి వెళ్ళి ప్రచారాలు చేయకపోతే ఈ రోజు హిందువులు ఎప్పుడైనా రోడ్ల మీదకి వచ్చారా జై శ్రీరామ్ అని? ఈ రోజు ఎందుకు వస్తున్నారు, మీ ఆగడాలు బాగా ఎక్కువైపోతున్నాయి, మీ అల్లర్లు ఎక్కువైపోతున్నాయి, మీ ప్రచారాలు ఎక్కువైపోతున్నాయి కాబట్టి ఈ రోజు హిందువులు రోడ్డు మీదకి రావాల్సి వస్తుంది జెండాలు పట్టుకొని. ఇలా కాకపోతే మీరు ఇంకా తగ్గరు. అయితే మీ ఉద్దేశం అయినప్పటికీ కూడా ఎవరు ఏమి పట్టించుకోలేదు. ఇప్పుడు ఇక్కడ కూడా హిందువులు ఎలాంటి వాళ్ళు, ఎంత మంచి భావం కలిగిన వాళ్ళు అనేసి విజయ ప్రసాద్ రెడ్డి గారు చెప్పారు. జై శ్రీరామ్ అన్నందుకు ఇంత మంది నా మీద ఒత్తిడి చేస్తున్నారు, ప్రైజ్ ద లార్డ్ అన్నందుకు క్రాంతి గారిని ఎవరు కూడా హిందువులు క్వశ్చన్ చేయలేదు అని ఆయన చెప్తున్నారు. ఈ వీడియోలో కూడా పెట్టారు ఆ మాట అంటున్నారు. అంటే క్రైస్తవులు ఎంత తిరుగుబాటుతో ఉన్నారు, ఎంత మతోన్మాదంతో ఉన్నారనేది ఆయన చెప్తున్నారు. ఇక్కడ అందరం సఖ్యంగా ఉన్నారు. ఇప్పుడు రాముడు గొప్ప యేసు గొప్ప అంటే ఇద్దరు కంపారిజన్ చేసినప్పుడు ఇద్దరు అక్కడ ఏంటంటే ఆయన మనిషికి మనిషికి గౌరవించుకుంటూ పోతే ఏది ఉండదు. నీ దేవుణ్ణి నేను దూషిస్తే నా దేవుడు నువ్వు దూషిస్తావు, నేను నిన్ను గౌరవిస్తే కదా నువ్వు నన్ను గౌరవిస్తావు. ఆ విధంగా అతను సఖ్యంగా ఉందాము కలిసిమెలిసి ఉందాము ఉద్దేశంతో ఆయన చెప్పారే తప్ప ఆయన ఏమి హిందూస్ ఫుల్ గా సపోర్ట్ ఏమి చేయలేదు. కానీ నిజం మాట్లాడుతున్నారు, నిజమేంటో చెప్తున్నారు. అతను పాస్టర్ అయినా కానీ ఎందుకు అతను ఈ రోజు అంత పై స్థాయికి వచ్చాడు, ఎందుకంటే నిజం, అతను అతను మాట్లాడింది నిజం, నిజం మాట్లాడుతున్నాడు. ప్రసాదాలు తినొచ్చా, ప్రసాదాల మీద మీరు అడుగుతున్నారు కదా ప్రసాదాలు తినకూడదు, నువ్వు ప్రసాదాలు తినొచ్చు అని చెప్పేస్తున్నావు, నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు అనేసి అభినయ దర్శన్ పాస్టర్ ఇతను అడుగుతున్నాడు వీడియోలో, నువ్వు అలా చెప్పొచ్చా అని. అంటే హిందువులు ప్రసాదాలు మీరు తినరు, కానీ హిందువుల దగ్గరికి వెళ్ళి అన్ని మతాల దగ్గరికి వెళ్ళి మీరు చందాలు అడిగి మీరు చర్చిలు మాత్రం కట్టొచ్చా, అందుకు పనికొస్తారా హిందువులు? చందాలు అడిగి చర్చిలు కట్టడానికి హిందువులు పనికొస్తారు? చందాలు అడిగి మీరు మీ చర్చిలో ఏ అవసరాలు తీర్చుకోవడానికి హిందువులు పనికొస్తారు అని ఖచ్చితంగా చెప్పారు అతను. అతను నిజం మాట్లాడినందుకు మీకు ఎందుకు అంత కోపం వస్తుంది, ఆయన మీద ఎందుకు మీరు మూకమ్మడి దాడి చేస్తున్నారు? ఇలాంటి పనులు చేస్తే మీరు ఎప్పటికీ పైకి రాలేరు. మీరు ఏదో వ్యూస్ కోసమో లేదంటే దేనికోసం చేస్తున్నారో లేదంటే ఇంకా ఓ పెద్ద గొప్ప అయితే మీకు రాదు. మీ మాటల్లో మతాల్లో కలహాలు పెట్టి మనిషికి మనిషి దూరం చేసేద్దామని ఉద్దేశమే తప్ప మీ ప్రచారాల్లో కలిసిమెలిసి ఉందామని ఏమీ లేదు. ఎప్పుడు కూడా మా ప్రసాదాలు తినరు, మరి మేము ఇచ్చిన చందాలు ఎందుకు మీరు మీకు చర్చలు కడతలేరు? అందులో మరి హిందూ కష్టపడిన రక్తం కూడా మీరు కట్టే చర్చి గోడల్లో ఉంది కదా, మరి ఇది వద్దంటప్పుడు అది కూడా వద్దు. అంటే ప్రసాదం అంటే చవక, అది అవసరం లేదు, అది ఎక్కడో పెట్టారు, ఏ మూల పెట్టారు, ఏ దోమలో ఏగలో వాళ్ళతే ఉద్దేశంతో తినరు. డబ్బులు అయితే కావాలి, డబ్బులు కదా, ఎవరు ఎవడిచ్చినా కావాలి, హిందువు ఇచ్చినా కావాలి, ముస్లిం ఇచ్చినా కావాలి, కట్టేస్తారు చర్చిలు. మీ ఇంట్లో సొమ్ము ఏమి కట్టట్లేదు కదా, అవి చందాలు వసూలు చేసుకునే కడతన్నారు. ఆ మాటే చెప్పారు అతను, ఆ మాటే కదా అంటున్నారు హిందువులు క్రైస్తవులు సఖ్యంగా ఉందాం కలిసిమెలిసి ఉందాం అని అన్నారు. దీనికి ఎందుకు మీరు అతని మీద అంత తిరగబడుతున్నారు, మీ బిజినెస్లు పడిపోతాయనా, సఖ్యంగా ఉంటే కాంట్రవర్సీలు ఉండవైనా? ఇప్పుడు వీధుల్లోకి వీళ్ళు వస్తారు, వీళ్ళు వచ్చినప్పుడు హిందువులు వెళ్తారు, అక్కడ కల్లోహాలు జరగాలి, కలహాలు జరగాలి, తన్నుకోవాలి, అది మీకు కావాలి. కాబట్టి ఆయన చెప్పేవన్నీ మంచి మాటలే,
మంచినే చెప్తున్నాడు అతను, ఉన్న మాట చెప్తున్నాడు. మేము కూడా దానికి మేము అంగీకరిస్తాం. ఎందుకంటే మీ దేవుడిని మీ దేవుడిని మేము దూషించము, మా దేవుడిని మీరు దూషించకండి. ప్రచార మీ దేవుడు ఎంత గొప్పో చెప్పుకోండి, ఎంత గొప్పోడో చెప్పుకోండి. మీరు మాకేం నష్టం లేదు. ఇప్పుడు పక్కోడిని దూషిస్తూ పక్కోడిని అవమానిస్తూ నేను గొప్ప అంటే ఏమని ఒప్పుకోరు కదా. నాకు నేను ఎంత గొప్పదాన్ని నేను చెప్పుకోవచ్చు, నేను గొప్పదాన్ను చాలా గొప్పదాన్ని చెప్పుకోవచ్చు. నువ్వు వెదవ్వు నేను గొప్పదాన్ని అంటే నువ్వు ఊరుకుంటావా, ఊరుకోవు కదా. ఇలాగే నేను చెప్పింది ఏంటంటే మీరు మా దేవుని గౌరవించండి, మేము మీ దేవుని గౌరవిస్తాం. మీరు మమ్మల్ని గౌరవించండి, మేము మిమ్మల్ని గౌరవిస్తాం. ఇలా పోతే ఏ సమాజంలో ఏ గొడవలు ఉండవు, ప్రశాంతంగా ఉంటుంది. ఈరోజు హిందువులు ఎవరు రోడ్డు మీదకి వచ్చి జెండాలు కొట్టుకొని తిరిగే పరిస్థితి కూడా రాదు. మీరు ఇలా చేయడం వల్లే బయటకు రావాల్సి వస్తుంది హిందువులందరూ కూడా. కాబట్టి అందరం సఖ్యంగా ఉందాం, కలిసిమెలిసి ఉందాం, ఏ గొడవలు వద్దు, ఏమీ వద్దు. ప్రశాంతంగా మీ దేవుడిని మీరు పూజించుకోండి, మా దేవుడిని మేము పూజించుకుంటాం. ఎవరికెవరూ దూషించుకోవద్దు.